Hello friends, welcome back to our channel. Friends, ee roju ee video lo glycerin ni mana skin care lo ela upayoginchali vaati valla vache benefits ento ee video lo share chestanu. So delay cheyakunda ee roju aa video chuseddam. అంటే ఇట్లా ఉంటుంది. సో దీనికి స్మెల్ అనేది ఉండదు, కలర్ అనేది ఉండదు. ఇది ఒక వైట్ కలర్ లిక్విడ్లో ఉంటుంది. సో బాటిల్ ఎట్లా ఉన్నా కూడా గ్లిజరిన్ అనేది మనకి ఇట్లానే ఉంటుంది, ఒక వైట్ కలర్ లిక్విడ్లో. సో ఇది అన్ని మెడికల్ షాప్లో దొరుకుద్ది, ఇంకా బ్యూటీ షాప్స్లో కూడా దొరుకుద్ది, అంటే లేడీస్ కార్నర్స్ ఇట్లాంటి షాపుల్లో కూడా దొరుకుద్ది. సో ఇది నేనైతే 25 రూపీస్కి తెచ్చుకున్నాను. దీంట్లో 10 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటుంది అన్నమాట. సో చాలా ఈజీగా దొరుకుద్ది కదా. సో అన్ని స్కిన్ కేర్ వాళ్ళకి పడుతుంది అన్నమాట. అంటే ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి చాలా ఈజీగా చాలా మంచిగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఇంకా డౌట్ ఉంది అంటే కనుక ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ అంటే చెవు వెనకాల కొంచెం అప్లై చేసుకుంటే మీకు ర్యాషెస్ కింద ఏమన్నా వస్తే కనుక యూజ్ చేయడం ఆపేసుకోండి, లేదంటే మనం చాలా ఈజీగా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్లిజరిన్ని మన స్కిన్ కేర్లో ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాము. ఈ గ్లిజరిన్ని మనం ఫేస్ వాష్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే ఫేస్ వాష్ ఉంటుంది కదా, సో దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మనం మామూలుగా ఎట్లా ఫేస్ వాష్ చేసుకుంటామో అలానే చేసుకుంటే కనుక మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా చాలా షైనింగ్గా కనిపిస్తుంది, మన స్కిన్ని మంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. దీన్ని ఫేస్ వాష్లో మిక్స్ చేసి కాకుండా కూడా దీన్ని డైరెక్ట్గా కూడా మనం ఫేస్ వాష్ కింద యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో కనిపిస్తుంది, ఇంకా గ్లాసీగా కనిపిస్తుంది. ఈ ఫేస్ వాష్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకైతే. ఈ గ్లిజరిన్ అనేది కాలిపోయిన స్కిన్ ఉంటుంది కదా, సో కాలిపోయినప్పుడు స్కిన్ పైన మరకలు మచ్చలు ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఈ గ్లిజరిన్ని మనం డైలీ అప్లై చేసుకుంటే ఆ మచ్చలు అనేది తొందరగా తొలగిపోతాయి. సో చాలా ఈజీగా తొందరగా తగ్గిపోవడానికి గ్లిజరిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం సోప్స్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో కూడా ఈ గ్లిజరిన్ అనేది ఉంటుంది, ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు చలికాలంలో వచ్చినప్పుడు సోప్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలా చేంజ్ చేయకుండా ఉండకుండా మనం బాత్ చేసే వాటర్లో ఒక 2-3 డ్రాప్స్ గ్లిజరిన్ వేసేసుకుని మనం బాత్ చేసినా కూడా మనకి మంచి షైనింగ్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది మన స్కిన్ అనేది, చాలా నీట్గా కూడా వస్తుంది అన్నమాట. సో మనం బాతింగ్ సోప్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. అంతేకాదు ఇది టోనర్గా కూడా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది దీన్ని ఒక స్ప్రే బాటిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ వేసి మంచి మన ఫేస్ పైన నైట్లో స్ప్రే చేసుకుంటే మన ఫేస్ అనేది ముడతలకు తగ్గించేస్తుంది. సో చాలా నీట్గా బ్రైట్గా తేవడానికి ఇది మంచి టోనర్గా కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో పింపుల్స్, బ్లాక్నెస్, యాంక్నీ, బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివి ఏమున్నా ఉన్నా కూడా ఈ గ్లిజరిన్తో మనం చాలా తొందరగా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది చక్కగా పింపుల్స్ ఉన్న వాళ్ళు మన వాళ్ళ ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఆ పింపుల్స్, బ్లాక్నెస్, యాంక్నీ ఇట్లాంటివన్నీ కూడా చాలా తొందరగా రిమూవ్ చేసుకోవచ్చు. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ గ్లిజరిన్ అనేది. ఇది బ్లాక్ హెడ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఈ గ్లిజరిన్ని మన ఫేస్ మీద అప్లై చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ అనేది చాలా తొందరగా పోతాయి అన్నమాట. సో ఒక 1 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ ఉంటుంది కదా, సో అది ఇంకా 2-3 డ్రాప్స్ గ్లిజరిన్ యాడ్ చేసుకుని అది మంచిగా ప్యాక్ కింద వేసుకుంటే అది డ్రై అయిపోయినాక తీసేసుకుంటే కనుక మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా తొందరగా పోతాయి. సో బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడంలో గ్లిజరిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మాయిశ్చరైజర్ కింద కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మన చాలామందికి చలికాలంలో లిప్స్ అనేది పగిలిపోతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మనం వ్యాజిలిన్స్ ఇట్లాంటివి పెడుతూ ఉంటాము. సో అలా కాకుండా కూడా ఇది గ్లిజరిన్ని మన లిప్ మీద అప్లై చేసుకోవడం వల్ల ఇది మనకి మంచి లిప్ మాయిశ్చరైజర్ కింద పనికొస్తుంది, లిప్స్ని ఎప్పుడు డ్రై అవ్వకుండా చేస్తుంది అన్నమాట. పగిలిపోయిన పాదాలకు కూడా ఈ గ్లిజరిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం నైట్ పడుకునేటప్పుడు ఈ గ్లిజరిన్ని పగిలిపోయిన పాదాలకి అప్లై చేసేసి అలానే పడుకుంటే కనుక మనకి చక్కగా తొందరగా కొన్ని రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఈ పగిలిన పాదాలకి ఈ గ్లిజరిన్ అప్లై చేయడం వల్ల. స్క్రబ్స్ ఇట్లాంటివి అప్లై చేసుకున్నప్పుడు కూడా ఈ గ్లిజరిన్ మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లిజరిన్ మన స్క్రబ్స్ని మైల్డ్గా చేస్తుంది. సో చాలా ఎఫెక్టివ్గా మన ప్యాక్స్, స్క్రబ్స్ అనేది పనికొస్తాయి అన్నమాట.
నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేటప్పుడు మనం నెయిల్ రిమూవర్ అప్లై చేసుకుంటాం కదా, సో అలాంటప్పుడు మన నెయిల్ చుట్టూ ఉండే స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయి వైట్ కలర్లో అయిపోద్ది. సో అలాంటప్పుడు మనకి స్కిన్ అనేది చాలా పెయిన్గా కూడా కనిపిస్తుంది. సో అలా కాకుండా ఈ గ్లిజరిన్ కనుక అప్లై చేసుకుని మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటే కనుక మన స్కిన్ అనేది ఎట్లా పగలకుండా మంచి మాయిశ్చరైజర్ కింద కూడా ఉపయోగపడుతుంది. సో చాలా మంచిగా స్కిన్కి సహాయపడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇట్లా గ్లిజరిన్ని మన స్కిన్ కేర్లో చాలా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.